బాలీవుడ్ నిర్మాతల షూటింగ్ బంద్ నిర్ణయం మారబోతోందా మహేష్ బాబు సినిమా ఈ నెల ఇరవై ఒకటికి షురు అవుతుందంటున్నారు బాలయ్యతో గోపీచంద్ మల్లేని తీస్తున్న మూవీ ఈ నెలలోనే రీస్టార్ట్ కాబోతోంది అనేస్తున్నారు అంటే లైగర్ రిలీజ్ రోజే నిర్మాతలు ఏదో భారీ ఎత్తున అనౌన్స్మెంట్ చేయబోతున్నారా జస్ట్ వాచ్ ఇట్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా ఈ నెల ఇరవై ఒకటిన స్టార్ట్ కాబోతుందా సూపర్ స్టార్ బర్త్డే కి మొదలు పెట్టాలనుకున్న ఒక రోజు ఆలస్యంగా షూటింగ్ షురు చేయబోతుందంటున్నారు అంటే నిర్మాతల బంధు నిర్ణయం మారబోతుందా చిరు గాడ్ ఫాదర్ ప్యాచ్ వర్క్ మార్చి ఇరవై నుంచి మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది ఇక బాలయ్యతో గోపిచంద్ మల్లేని తీస్తున్న సినిమా పెండింగ్ షెడ్యూల్ కూడా ఈ నెలాఖరులోనే రీస్టార్ట్ అంటున్నారు అంటే నిర్మాతల షూటింగ్ బంద్ నిర్ణయంలో మార్పు ఉండబోతుందనే మాటలు నిజమయ్యేలా ఉన్నాయి పుష్ప టీం పార్ట్ టూ తాలూకు సాంగ్స్ కోసం పరేగ్వాలు మ్యూజిక్ సెషన్స్తో బిజీ అయ్యారు వచ్చే నెల రెండు నుంచి షూటింగ్ షురు అంటున్నారు సో అక్కడితోనే తెలిసిపోతుంది త్వరలో షూటింగ్ బంద్ నిర్ణయం మారబోతోందని రామ్ చరణ్తో తో శంకర్ తీస్తున్న మూవీ మధ్యలో ఆగిపోయింది కారణం భారతీయుడు టూ మొదలవటమే అన్నారు కానీ భారతీయుడు టూతో పాటు చరణ్ సినిమాను కూడా ప్యారల్గా తీస్తాడట శంకర్ అది కూడా వచ్చే నెల మొదటి వారం నుంచే అంటే మళ్లీ సెట్లో సినీకల మొదలవుతున్నట్టే అంటున్నారు ఇక నాగార్జున్తో ప్రవీణ్ సత్తార్ తీస్తున్నది గోస్ట్ మూవీ షూటింగ్ పూర్తయింది కానీ ప్యాచ్ వర్క్ ని మాత్రం ఈ నెల ముప్పైకి రీస్టార్ట్ చేస్తారట ఈ ప్లానింగ్స్ అన్నీ చూస్తుంటే షూటింగ్స్ నిర్ణయం ఎత్తయబోతున్నారనే మాట నిజమయ్యేలా ఉంది